మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎంతసేపు ఉన్న రాయలసీమ వాళ్ళు, ఎంతసేపు ఉన్న కర్నూలు జిల్లా వాళ్ళు, నీకేమి అలుసైపోయినామా? మేము అసలు అవగాహన ఉందా నీకు? ఈరోజు ఆ దోపిడీ వల్ల మీరు నష్టపోతున్నారు. నేను రైతులకు నేను ప్రత్యేకంగా కేసీఆర్ మాటలు నమ్మొద్దండి. అతను ఒక ఉన్మాది పిచ్చి బట్టి దీనికంటే ఒక గజ్జి కుక్క మేలైతుంది. ఉన్మాదమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. నువ్వు చర్చకు పిలిచు, డిబేట్ రా, ఇద్దరం కేసీఆర్, నేను కూడా నీ ఎమ్మడి వస్తా, రైతులను పిలుచుకొని మనము మాన్వి తాలూకాలో తిరుగుతాం. ఎంత దోపిడీ జరుగుతుందో మీకు నేను చూపిస్తా, నేను మీకు చూపిస్తాను రా. నేను తెలంగాణ వాసులకు, మహబూబ్నగర్ జిల్లా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ మాటలు నమ్మొద్దండి. ఇతను కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ యొక్క తగాదాలు పెడుతున్నాడు. కర్ణాటక రైతుల దోపిడీని మీరు అరికట్టండి, రైతులంతా తిరగబడండి, రైతులంతా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. ఇది అబద్ధం. రాయలసీమ వాసులు మీ పొట్టగొట్టడం లేదు, రాయలసీమ రైతులు మీ పొట్టగొట్టడం లేదు. మీ పొట్టగొడుతున్నది మాన్వి తాలూకాలో ఉన్న కర్ణాటక రైతులు. ఇది గమనించండి, కేసీఆర్ను నమ్మొద్దు అని తెలియజేస్తా ఉన్నా.